లొకేషన్ అయితే వేరే లెవెల్ బ్రో. చూడండి అసలుకి కిరాక్ పడిపోవాలంటే ఇప్పుడు జగన్ మామయ్య ఏం చెప్పనా ఇదేం చెయ్యా ఇది ఇది నేను చూడలే మైత్రి అంట అమీర్పేట్ మైత్రివనం అనుకునేరు ఆంధ్ర మైత్రివనం. యూ టిఎస్ రీడర్ దేవా ఈజ్ చెట్టు మీదకి ఎక్కింగ్ పుల్లలు తెంపింగ్ మంచి మంచి కావాలమ్మా పుల్లలు. ఓ ఇది వచ్చేసి మా న్యాచురల్ టూత్ బ్రష్. Let's go. So good morning everybody and welcome back to my channel and welcome back to another new vlog. So ఇప్పుడైతే నేను ఉన్న విలేజ్ నేమ్ వచ్చేసి తెల్ల చెరువు సత్యనపల్లి, నియర్ టు సత్యనపల్లి. నిన్ననైతే నేను ట్రైన్లో సత్యనపల్లికి వచ్చేసా. అక్కడ నుంచి మా ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకున్నాడు. ఇప్పుడైతే మనం తెల్ల చెరువు విలేజ్లో ఉన్నాం అన్నమాట. సో పొద్దు పొద్దున్నే ఇక్కడికి స్టార్ట్ అయినామని అనుకుంటున్నారా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి గుంటూరు అయితే వెళ్ళాలి. గుంటూరులో ఒక పని ఉంది మనకి, ఒక వస్తువు అయితే కొనబోతున్నాం మనం. అదేంటనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను, అదొక సర్ప్రైజ్. సో అక్కడికైతే వెళ్ళి ఆ బ్రోని మీట్ అయ్యి అదైతే మనం తీసుకుందాం. సో పొద్దు పొద్దున్నే అయితే దానికోసం స్టార్ట్ అయినాం. ఇప్పుడు టైం అయితే వచ్చేసి 5:30 అవుతుంది. ఓకే ఇప్పుడైతే కొంచెం తెల్లవారింది. ఇప్పుడు టైం వచ్చేసి 6:10 అన్నమాట. సో మనం ఇంకా లొకేషన్కి వెళ్ళడానికి అయితే దగ్గర దగ్గర ఒక 50 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఆంధ్రలో మాత్రం ఈ నేచర్ మాత్రం హైలైట్ ఉంది బ్రో. అంటే మార్నింగ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అయితే ఎక్కడైనా ఎండ సంపేస్తుంది, అది మనకి తెలిసిందే కామన్. బట్ మార్నింగ్ మాత్రం హైలైట్ అనిపిస్తుంది. అంటే ఈ విలేజెస్లో తిరుగుతుంటే మస్తు అనిపిస్తుంది బ్రో. అసలు అందుకే సంక్రాంతి టైంలో ఆంధ్ర అంటే వేరే లెవెల్లో చెప్పుకుంటారు కదా. సో అట్లన్నమాట, నాకు కూడా చాలా నచ్చింది. పెట్రోల్ అయితే తక్కువ ఉంది ఇప్పుడు. ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకుందాం. పెట్రోల్ కొట్టించుకొని ఇంకా నాన్ స్టాప్ కొట్టుడే ఖాళీ పిల్లి చేయాలో. పవర్ 180 నార్మల్ లేదనుకోట. నార్మల్ ఉంటుంది, అది ఓపెన్ చేయడానికి బలుపుగా పొద్దుపోదు కాల ముంగడం కూడా ఉంటుంది. లేకపోతే పెట్రోల్. సో వీళ్ళు రేట్లు మాత్రం దారుణంగా ఉన్నాయి బ్రో ఆంధ్రాకి తెలంగాణకి. అంటే పెట్రోల్ ప్రైజెస్ చేంజ్ ఉన్నాయి చాలా. నాకు తెలియదు అసలుకి, అంటే ఆంధ్రాలో ఒక లెక్క తెలంగాణలో ఒక లెక్క ఉంటుందని. ఎందుకంటే మనం ఆంధ్రాలో బైక్ వేసుకొని ఫస్ట్ టైం అనుకుంటా రావడం. అది కూడా నా ఫ్రెండ్ది బైక్, నాది కాదు స్కూటీ. సో నాకు తెలియదు అనమాట. సో ఇంకో పెట్రోల్ పంప్ చూసుకొని అక్కడ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వెళ్దాం. ఓకే చలో, మనకి ఇంకొక పెట్రోల్ పంప్ కూడా దొరికేసింది. సో ఇక్కడైతే పెట్రోల్ కొట్టించేద్దాం. ఎంత అయిద్దో చూద్దాం, ప్రైజ్ ఎంత వస్తుందో పెట్రోల్ చూసుకుందాం. 200 అన్నా, 200 పెట్రోల్ కొట్టుకోవడం అయితే అయిపోయింది. అమ్మా ఏంది బా, గిన్నెలం పురుగులు ఉన్నాయి ఊర్లో అసలుకి. చంపెట్టింది పురుగులే పురుగులు, సేమ్ మన ఆస్ట్రేలియాలో. ఇండియన్ ఆస్ట్రేలియా ఇది, ఇండియన్ ఆస్ట్రేలియా. అంటే ఆస్ట్రేలియా కింద వంగిరాలు లేదు కానీ అంటున్నది పురుగుల వ్యాపారం ఉంది మొత్తం. పెట్రోల్ రేట్ అయితే తెలంగాణకి ఇక్కడికి 4 రూపీస్ 5 రూపీస్ తేడా. ఎక్కువనే తక్కువ ఎక్కువ
అక్కడ మనకడ మనకు అక్కడ 109 రూపీస్ ఏముంది, ఇక్కడ 113 రూపీస్ లీటర్. మళ్ళా పవర్ పెట్రోల్ అని చెప్పి 118 దొబ్బుతుర్రు మళ్ళా ఒక్కలే. యూటీఎస్ రీడర్ దేవా ఈజ్ చెట్టు మీదకి ఎక్కింగ్ పుల్లలు తింపింగ్ పెద్ద యూట్యూబ్ బ్లాగర్ కూతురు యొక్క చెట్లు ఎక్కుతుండు. మంచి మంచి కావాలమ్మ పుల్లలు. నాకు ఓకే నీకు పొలంలో వచ్చిరంటే పడే నాకు అది ఇది వచ్చేసి మా న్యాచురల్ టూత్ బ్రష్. పొద్దు పొద్దుగాల విలేజ్లో దీన్నే వాడేది. మీ పేస్ట్లో ఉప్పు ఉందంటారు కదా, మా పేస్ట్లో యాపాకులు ఉన్నాయి. ఓ అన్న చేప పట్టాడు రోయ్. ఏం మీ కాలువలో చేపలు దొరుకుతున్నాయి? ఇల్ల జగన్ మామయ్య చేపలు ఉన్నాయా ఇందులో? చేపలు ఉన్నాయా? ఏం చవనాది చావలు కూడా దొరుకుతున్నాయి బై కాలువ. కాలువ అది కూడా చెరువు కాదు, అది కాదు చిన్న కాలువ. సరే ఎన్నో అవుతుంటే అందులో ఐదు ఒక ఇస్తా. కానీ ఇందాక రైడర్ ఐలెట్ రైడర్ పాప ఎందుకన్నా పడిపోవాలి అంటే ఇప్పుడు రైడర్ రైడర్ పోయి అమ్మ అట్లుంటది మన తోని చిన్న పిల్లలు స్కూల్ పోకుండా పనుల మీద ఏంది పనులు ఏం పని ఏం పనులు అవి? నేనంత నేను ఆ ఏజ్ నా బండి రాదు ఏం పెడతాం బయట లెక్క పోతుంది. ఏం ఇద్దరు అసలు ఇంకా ఎంత పడేస్తుంది అసలు అదే టీవీఎస్ అనుకుందో ఇంకేమన్నా అనుకుందో చూడు ఒకసారి మళ్ళా ఇదేం చెయ్యా ఇది ఇది నేను చూడలే. మైత్రి వనం అమీర్పేట్ మైత్రి వనం అనుకునేరు ఆంధ్ర మైత్రి వనం. సర్లే పద బ్రో లిటరల్గా అసలుకి లొకేషన్ చూడండి బ్రో, వేరే లెవెల్ బ్రో వేరే లెవెల్. అసలుకి మీకు అంటే నా మొబైల్ కాబట్టి ఇంకా మీకు అంత లెవెల్లో కనిపించకపోవచ్చు, కానీ నాకు కనిపించే వ్యూ చెప్తున్నాను. మబ్బులు ఇట్లా వెళ్తున్నాయి బ్రో, ఆ తాడి చెట్లు తాడి చెట్లు వెనకాల కొండల దగ్గర ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయితే మనం వచ్చేసినాం, ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంది అంతే. సో అక్కడ మీట్ అవుదాం మనం, అక్కడ మీట్ అవి మనం ఏం చేస్తున్నాం అనేది
మీకు చూడగానే అర్థమైపోతుంది అసలుకి. ఒక్కటే ఒక షార్ట్ తీశాను అక్కడ, అది చూస్తే మీకు అర్థమైపోతుంది మనం ఏం చేస్తున్నాం అక్కడ. మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.